హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒకసారి నేను చూపించిన విధంగా పిండి కలిపి ట్రై చేయండి, చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. సో దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 750 grams బియ్య పిండి తీసుకున్నాను. దాంట్లో రుచికి తగినంత ఉప్పు, 1 teaspoon జీలకర్ర, తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకోండి. అదొక 2 spoons ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి అల్లం వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 100 grams బటర్ని యాడ్ చేసుకోండి. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు అంతా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఎందుకంటే మనకి సరిగ్గా కలవదు, అందుకని ఇక్కడే పర్ఫెక్ట్గా చూసుకొని యాడ్ చేయండి. ఇక్కడ బటర్ ప్లేస్లో కాచిన ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా పొడిపిండి బాగా కలుపుకొని ఆ తర్వాత దీన్ని మొత్తాన్ని వేడి నీళ్ళతోటి కలపాలి. ఈ విధంగా వేడి నీళ్ళతోటి కలపడం వలన చెక్కలు చాలా గుల్లగా వస్తాయి. ఫస్ట్లో యాడ్ చేయటం మిస్ అయింది. 1 hour ముందు నానబెట్టిన పెసరపప్పుని ఈ పిండిలో మొదట్లోనే యాడ్ చేయండి. వేసుకొని బాగా కలుపుకొని అప్పుడు వేడి నీళ్ళతోటి కలుపుకోండి. ఇప్పుడు మొత్తాన్ని వేడి నీళ్ళతోటి ఈ పిండిని బాగా దగ్గరగా వచ్చేటట్టు చపాతీ పిండి కంటే కొంచెం పల్చగా కలుపుకోవాలి. అంటే మనకి పిండి పట్టుకుంటే సాఫ్ట్గా రావాలి, ఆ విధంగా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా కలుపుకొని మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలపండి. ఇలా ఆయిల్ వేసుకోవటం వలన చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది. సైడ్స్ ఉన్నదంతా తీసి నీట్గా దగ్గర తెచ్చుకొని బాగా కలిపి ముద్దలాగా చేసి పెట్టుకోండి. ఇదిగోండి, పిండి ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్నగా బాల్ సైజులో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇది తయారు చేయడానికి పూరి ప్రెషర్ యూజ్ చేస్తున్నాను. దానికి ముందుగా కింద ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఒక బాల్ని పెట్టుకొని మీద పాల కవర్ని పెట్టి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయండి. ఆ మీద పాల కవర్ పెట్టినప్పుడు దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ప్రెస్ చేయండి. అప్పుడు తీసేటప్పుడు ఈజీగా అతుక్కోకుండా వస్తుంది. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత దీన్ని జాగ్రత్తగా తీసి ఆ వేడి ఆయిల్లో వేసేయండి. వేసిన వెంటనే దీన్ని కదపకండి. ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా కింద ప్లాస్టిక్ కవర్ వేసుకొని మనం రెడీ చేసుకున్న బాల్ని పెట్టుకొని పాల కవర్కి మీద నుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద ఈ విధంగా పెట్టుకొని లైట్గా ప్రెస్ చేయండి. ఎక్కువ ప్రెస్ చేస్తే మరీ పల్చగా వచ్చాయంటే దీనికి అతుక్కుపోతాయి రావు. అందుకని లైట్గా ప్రెస్ చేసి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకోండి. ఇలా ఆయిల్లో వేసినప్పుడు వెంటనే కదపకుండా ఒకటి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోండి. ఈ చెక్కల్ని 8-8 డబ్బాలో స్టోర్ చేస్తే 1 or 2 months ఈజీగా నిలవ ఉంటాయి. చూశారు కదండి, ఎంతో ఈజీగా సింపుల్ వేలో చెక్కలు ఎలా తయారు చేసుకున్నామో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.